సాధించిన ఈ విజయం పట్ల ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ విషయమే కాదు, దేశంలో కూడా ఎన్డీఏ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఇక్కడ వచ్చినటువంటి ఫలితాలు కూడా ఖచ్చితంగా అది కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు కూడా చాలా ఉపకరించబోతున్నటువంటి పరిణామం. ఈ నేపథ్యం ఏం జరగచ్చు? చాలా కీలకం. డెఫినెట్ గా సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఎన్డీఏ తెలుగుదేశం. మళ్ళీ తెలుగుదేశానికి రామారావు గారు స్థాపించినప్పటి పూర్వ వైభవం దేశంలోనే అందరూ కూడా ఆంధ్ర వైపు తలెత్తుకుని చూసేలాగా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇదంతా సాధ్యపడింది. చెప్పాలి అంటే ఈ విజయంలో డెఫినెట్ గా 4 సంవత్సరాల నుంచి నా పోరాటం నేను చేస్తున్నా. బట్ ఇంత ఇబ్బందులు పెట్టినా మరి మీడియా పరంగా మరి ఆంధ్రజ్యోతి కానీ మరి ఈటీవీ ఆర్ ఈనాడు పేపర్ కానీ టీవీ 5 కానీ ఎన్ని అరాచకాలు పెట్టినా నాతో పాటు నన్ను A1 గా మిమ్మల్ని A2 గా టీవీ 5 ని A3 గా ఆర్ ఆల్ A2 మీరు A3 మన మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి అంటే ప్రజలకు అండగా ఉండి మన అందరి పాత్ర కూడా ప్రముఖ పాత్ర ఎస్ చంద్రబాబు గారు కళ్యాణ్ గారు నో డౌట్. మనందరి కృషి కూడా ప్రజలందరి కసి మనందరి కృషి ప్రజలందరి కసితో వచ్చింది ఈ అద్భుతమైన అన్ప్రెసిడెంటెడ్ అన్హర్డ్ విక్టరీ. ఏ రాష్ట్రంలో కూడా మరి వైనాట్ 175 అనే వాళ్ళకి సిగ్గుతో తలదించుకునేలాగా ఇప్పుడు 9 స్థానాలకు ఎంతకు పరిమితం అయ్యేలా ఉంది. అది 8 అయినా కూడా ఆశ్చర్యపోవలసిన ఇది లేదన్నట్టుగా ఉంది. నిజంగా ఇది చాలా గమ్మత్తైన పరిణామం. సార్ ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ ముఖ్యులు భేటీ కాబోతున్నారు. 9న ప్రభుత్వ ఏర్పాటు కూడా ఉండబోతుంది అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఎప్పుడు ఏర్పాటు అవ్వచ్చు, మీకున్నటువంటి సంకేతాలు ఏంటి సార్? నేనైతే ముందు నుంచి కూడా 9 అనుకుంటున్నా, అది మంచి రోజు అని అన్నారు. ఓకే, అంతకంటే ఎర్లీగా జరిగే అవకాశం కూడా కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడ కూడా ఆయన మేజర్ భాగస్వామి కాబట్టి ముందు 2 రోజుల్లో అక్కడ ఢిల్లీలో కూడా ఆయన ఉండవలసి వస్తుంది. అక్కడ ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారంలో ఉండి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి ఈయనతో పాటు ఈయన ప్రమాణ స్వీకారంలో ప్రధానమంత్రి గారు కూడా ఉంటారు అనేది అఫ్కోర్స్ ఇది ఇన్ఫర్మేషన్ లేదు, ఇది నా ఐడియా. అంటే ఈ రకంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ముందు అక్కడ ప్రమాణ స్వీకారం జరగాలి. అక్కడ చంద్రబాబు గారు డెఫినెట్ గా రాబోయే 2-3 రోజులు అక్కడే ఉంటారని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత ఇక్కడ దిస్ ఇస్ మై గెస్. ఓకే ఓకే సార్, ముఖ్యంగా ఉండి ప్రజలు మీకు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. ప్రత్యక్షంగా వైసీపీ అభ్యర్థి, పరోక్షంగా మళ్ళీ ఒక రెబల్ అభ్యర్థి, ఇట్లా ఇన్ని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఓడించాలని చెప్పి రాణా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నిటిపైన ఉండి ప్రజలకు మీరేం పిలుపునిస్తారు సార్? అది విజయాన్ని అందించినటువంటి నేపథ్యం ఉండి చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయం. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంత మెజారిటీ ఎప్పుడు రాలేదు. అంత పెద్ద మెజారిటీ ఉండి ప్రజలు